జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడబ్ల్యూజేఎఫ్ వేములవాడ డివిజన్ స్థాయి సమావేశం స్థానిక మున్నూరు కాపు సంఘ భవనంలో జరిగిన సమావేశానికి సోమయ్య మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతున్న జర్నలిస్టులకు పెన్షన్ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మండలాల్లో జర్నలిస్టులు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, బిల్లులు చెల్లించని కారణంగా హెల్త్ కార్డుల సేవలు నిలిపివేశారని తెలిపారు. జర్నలిస్టులకు ఇప్పటికీ ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. అనంతరం వేములవాడ పట్టణ అధ్యక్షులుగా తొగరి కరుణాకర్, కార్యదర్శిగా జుట్టు మల్లేశం, కోశాఖాధికారిగా పందిళ్ల శరత్లను నూతన కమిటీని ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పుల్లి పల్పుల ఆనందం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుడుతాడి బాపూరావు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎండి యూసఫ్, జిల్లా అధ్యక్షులు పెరుకా రవి, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.